దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ప్రభు నామంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభము కలుగునుగాక, మేలు కలుగునుగాక. కీర్తనల గ్రంథము 128:2 మనం ధ్యానిద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. దేవుని బిడ్డలారా, ఇది ఒక వాగ్దానం. ఈరోజు మనము మన చేతుల కష్టార్జితం అనుభవించి, మనం దేవుని సన్నిధిలో ఆనందించి సంతోషించి, మనం తృప్తిగా సంతోషంగా జీవించాలి అంటే అది దేవుని యొక్క మహాకృపై ఉండాలి. దేవుని యొక్క సంతోషకరమైన జీవితాన్ని మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి తోడై ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో, బ్రదర్ మేము ఈ కష్టంతో ఉన్నాం, ఈ ఇబ్బందితో ఉన్నాం, ఈ శోధనతో ఉన్నాం, వండుకున్నది మేము బయట పారవేసేస్తున్నాం, మేము వండుకున్నది కూడా తినలేకపోతున్నాం, తిన్నా కూడా అది మాకు వంట పెట్టట్లేదు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం బ్రదర్ అని చెప్పేసి చాలామంది మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే కొంతమంది ఏమని చెప్తారంటే, మేము ఎంత కష్టపడుతున్నా మా కుటుంబము గడవడమే కష్టంగా ఉంది బ్రదర్, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. నిజమే, ఒక్కొక్క ఫ్యామిలీ చూస్తే కుటుంబం అంతా కష్టపడతారు, పాపం వారం రోజులు కష్టపడతారు, కానీ వారి జీవితంలో వారి కష్టార్జితం మాత్రం వారు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, ఒకటే విషయం, దేవుని సన్నిధిలో మనము ఆయన్ని సంతోష పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని సంతోష పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేమిటి, దేవుణ్ణి మనం సంతోష పెట్టడం ఏంటి, దేవుణ్ణి మనం సంతోష పెట్టే స్థితి ఏముంటుంది, ఇది ఎలా సాధ్యం అనుకుంటారేమో. దేవుడు మనల్ని బరువులు మోయమనలేదు, లేకపోతే ఏవేవో త్యాగాలు చేయమనలేదు, లేకపోతే ఏవేవో కార్యాలు చేయమని పెద్ద పెద్ద విషయాలు మనకు చెప్పలేదు. కానీ ఒకే ఒక్క విషయం చెప్పాడు, ఏమిటంటే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. 128:1 అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, రెండు ఆయన త్రోవలలో నడవడం. ఆయన త్రోవలు మంచివి, ఆయన త్రోవలు ఆశీర్వాదకరమైన త్రోవలు, ఆయన త్రోవలు దీవెనకరమైన త్రోవలు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఆయన త్రోవల యందు నడవడానికి మాత్రం ఇష్టపడట్లేదు. నువ్వు ఇష్టపడకుండగా దేవుని త్రోవలో నడవడానికి ఇష్టపడకుండగా ఉన్నంత వరకు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే ఇక్కడ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రసంగికారుడు ఒక అద్భుతమైన మాట మనకి తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 2:24 అన్నపానములు పుచ్చుకునుట కంటేను, తన కష్టార్జితము చేత చుక్కబడుట కంటేను నరునికి మేలైనది ఏదీ లేదు, ఇదీను దేవుని వలన కలిగినని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఒకసారి ఆలోచించండి. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, చేతుల కష్టార్జితము అనుభవించుట కంటేను నరునికి ఇంక మేలైనది ఏముంది? ఏమీ లేదు అని చెప్తున్నాడు. మరి అదే మేలైతే మరి అది ఎలా దొరుకుతుంది అంటే, ఆయన సెలవు లేక. ఇక్కడేమంటున్నాడు తెలుసా, ఇది ఎలా దొరుకుతుంది అంటే, మీరు గమనించండి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించగలిగితే, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలిగితే, ఆయన్ని సంతోషపెట్టగలిగితే, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనము మన చేతుల కష్టార్జితం అనుభవించటం. చెప్పండి, తృప్తిగా సంతోషంగా ఆనందముగా ఉండుట కంటే ఇంక భాగ్యం ఏముంది? ప్రసంగికారుడే మాట చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండాలి అంటే ఆయన త్రోవల్లో నడిచేవారు మాత్రమే సంతోషంగా ఉంటారు. లేకపోతే ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఆ గిల్టీ ఫీలింగ్ వల్ల మనం మనశ్శాంతిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఏదో తప్పు చేసిన ఫీలింగ్. దేవుని యొక్క మార్గంలో నడిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. నిజంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవు. ఇది దేవుని వాగ్దానం. దేవుని యొక్క సన్నిధిలో ఇది నువ్వు అనుభవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవుగాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.